కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ 100 కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గ కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి రామచంద్రారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం కల్లూరి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ తరపున యాదగిరిగుట్ట పట్టణంలో కరోనా బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కల్వకొలను సతీష్, భట్ బాలయ్య, యువసేన అధ్యక్షుడు కొమ్మగాని శంకర్ గౌడ్, ఎస్సీసెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చాల ఎల్లాస్వామి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బూడిద భాస్కర్, శంకరాచారి, గంధమల్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలేరు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి రామచందర్ రెడ్డి గారు, మరి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మరి ఆలేరు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి రామచందర్ రెడ్డి గారు ఇవాళ కరోనా విజృంభిస్తున్న వేళ కరోనాతో బాధపడుతున్నటువంటి బాధిత కుటుంబాలకు మరి ప్రభుత్వం చలించకపోయినా మేమున్నామంటూ ముందుకు వచ్చి అందరికీ కూడా ఎవరికైతే కరోనా వచ్చిందో వారందరికీ కూడా పౌష్టికాహారము ఏర్పాటు చేయడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ఇంకెవరైనా కరోనా పేషెంట్స్ ఉంటే మాకు మమ్మల్ని సంప్రదించండి. మీకు కావాల్సినటువంటి అంతా కూడా పౌష్టికాహారమే కాదు, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మేము అక్కడికి వచ్చి మేము కల్లూరి ఫౌండేషన్ తరఫున మేమందరం కూడా వచ్చి మీకు ఏర్పాటు చేస్తామని యాదగిరిగుట్ట పట్టణ ప్రజానీకానికి మరి మేము కల్లూరి ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు సుమారు 100 మంది కరోనా పేషెంట్స్కి ఇవ్వాలని పౌష్టికాహారంగా పాలు, పండ్లు, చికెన్, గుడ్లు, అదేవిధంగా వివిధ రకాల మరి రైతుకు సంబంధించిన అన్నీ కూడా మేము కల్లూరి ఫౌండేషన్ తరఫున మేము కల్లూరి రామచంద్రారెడ్డి అన్నగారి ఆదేశానుసారం మేమందరం కూడా ప్రజానీకాన్ని కదా పంచుతా ఉన్నాం. కరోనా పేషెంట్లందరికీ 100 మంది, సుమారు 100 మంది పంచుతా ఉన్నాం.